దేశ స్వాతంత్ర్యం సాధించి డెబ్బై ఐదేళ్లైన సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం నిర్వహిస్తున్న ఆజాదీకా మహోత్సవ్ క్విజ్ సిరీస్ ముప్పై ఎనిమిదవ భాగంలో నిన్న ఒక ప్రశ్న అడిగాం పద్దెనిమిది వందల యాభై ఏడులో మీరట్లో తిరుగుబాటు చేసిన మూడవ క్యావెలరీ రెజిమెంట్ సిపాయిలు బ్రిటిష్ అధికారులను కాల్చి చంపి తోటి సిపాయిలను విడుదల చేశారు వారు ఆ వెంటనే దిల్లీ చేరుకుని ఒక పాలకుని హిందుస్థాన్ చక్రవర్తిగా ప్రకటించారు ఆ చక్రవర్తి పేరేమిటి దీనికి సరైన సమాధానం షా జఫర్ పద్దెనిమిది వందల యాభై ఏడులో మీరట్ మూడవ క్యావలరీ రెజిమెంట్లో కొవ్వు పూసిన తూటాలను ఉపయోగించడానికి నిరాకరించి తిరుగుబాటు చేసిన సిపాయిలకు కఠిన కారాగార శిక్ష పడింది అధికారులపై కాల్పులు జరిపి వీరిని విడిపించారు తోటి సిపాయిలు వీరు ఢిల్లీ చేరుకుని ఎనభై ఏళ్ల ఏళ్ల షా జఫర్ను హిందుస్థాన్ చక్రవర్తిగా ప్రకటించారు చాలామంది శ్రోతలు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపారు ఈసారి విజేత హైదరాబాదు చిత్రపురి కార్ణి నుంచి శ్రీమతి షట్పద వీరికి మా అభినందనలు షట్పద తమ సంతోషాన్ని శ్రోతలతో ఇలా పంచుకుంటున్నారు కా అమృత్ మహోత్సవ్ క్విజ్ లో ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది మన స్వాతంత్ర్య పోరాటములో పాల్గొన్న మహనీయులను మరించుకొని వారిని ఈ తరము వారికి స్ఫూర్తిని కలుగజేస్తున్న ఆకాశవాణికి నా శుభాభినందనలు